ఈనాడు వజ్రాలు ఉన్నాయి, ప్రతిరోజు పీకో పాలసీ వేసుకుంటుంది మీద. కల్వకుంట్ల వారు కరుణించేది ఎవరినో, కల్వకుంట్ల వారు కరుణించేది ఎవరినో. ఏంది అవుగా, మిమ్మల్ని కరుణించండి. అయ్యో, అంతా మణిగోడు. ఉప ఎన్నికల్లో మొదలైన డబ్బు ప్రవాహం, భాజపా నేత కారులో కోటి రూపాయలు. ఇది టీఆర్ఎస్ నేత దాంట్లో దొరికితే ఈయన వేస్తాడు. అది వార్త రాదు, అసలు వార్త కూడా రాదు. ఉప ఎన్నికల్లో మొదలైన డబ్బు ప్రభుత్వం. కరీంనగర్ కార్పొరేటర్ భర్త వేణు సహా ముగ్గురు అరెస్టు. మాజీ ఎంపీ వివేక్ ఆదేశాల మేరకు డబ్బు తెచ్చినట్టుగా నిందితుడి అంగీకారం. ఎస్పీ అటాగో సత్యనారాయణ. ఇప్పుడు ఇప్పుడు వివేక్ వివేక్ ఆడ ఇన్ఛార్జ్ కదా బీజేపీకి, ఆయన పడుతున్నారు అన్నట్టు. మెల్లగా రాజగోపాల్ రెడ్డిని మెల్లగా కారణాలు చేసుకుంటూ వస్తారు. చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోడీ. ఊరేక మనము కదా, చాలా అన్యాయం ఇది అసలు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏంది వరంగల్ కాడ సాంచలు వించలు ఇట్లా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు అట్లా కల్పించాడు పాపం. పులికేసి ట్విట్టర్ తిల్లు. ఈయన ఇంత ఇంత అన్యాయం చేస్తాడు అసలు ప్రధానమంత్రి. ఇదో ఇంక ఈనాడు పేపర్ని ఇంటికోటి పంచుతుంది ఫ్రీగా ఇయ్యాలటి నుంచి మునుగోడు కాడ ఇంటికో నమస్తే తెలంగాణ పేపర్ అట. దుబ్బాక హుజూరాబాద్లకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదు. సంజయ్, మునుగోడు ప్రచారానికి వెళ్ళను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టీకరణ. నువ్వు కొంప ముస్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు నీది ఎప్పటికైనా మోసమే. నువ్వు రుణమూతల పాము అసంటే నువ్వు అని చెప్తానే ఉన్నాగా. కేసీఆర్ నూనె కట్ల పాము, నువ్వు రుణమూతల పాము గంతే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఉంచబోతున్నాడు అంటే అవును అని 86% మంది చెప్తావారు. 19,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. చూసుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆడనే కాదు, ఏడలు ఎవడితే ఊడగొట్టరు. కాంగ్రెస్ వాళ్ళే ఊడగొట్టాలి, శనిపోతుంది. 47 మంది అభ్యర్థులు, 3 ఈవీఎంలు. మునుగోడులో నామినేషన్లు ఉపసంహరించుకున్న 36 మంది. స్వతంత్రుల గుర్తుల కేటాయింపు. కారును పోలినవి వద్దంటూ హైకోర్టుకు తెరాస. నేడు విచారణ జరుపుతామన్న ధర్మాసనం. రోడ్ రోలర్ డోజర్ కేటాయింపులపై తెరాస నిరసన వ్యక్తం చేసింది. ఇవి కాదు రా నాయన, ఆ చపాతి పీట ఉన్నదిరా, ఆ చపాతి పీట రా, అది కొంప ముంచుతారా. నేను చెప్తానే ఉన్నా, ఈ చపాతి పీట కొంప ముంచకపోతే అడుగు, ఈ రాసి పెట్టుకోరి మస్తు పడతాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96% పోలింగ్. ఢిల్లీలో ఓటు వేసిన సోనియా ప్రియాంక, కర్ణాటకలో ఖర్గే రాహుల్, కేరళలో తరూర్. రేపు లెక్కింపు ఫలితాల వెల్లడి. ₹80 కోట్ల నామ ఆస్తులు చెప్తూ నిధుల మళ్లింపు కేసులో ఈడీ చర్య. ఇక రాయకపోతే ఇజాగొస్తాను రాసింది. 247 కాదు, 141 టీఎంసీలే. గోదావరి నుంచి మళ్లించే జలాల్లో కోత. తుపాకులగూడ నుంచి తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ కొత్త ప్రతిపాదన. కర్ణాటక పుదుచ్చేరులకు కేటాయింపులట. కర్ణాటక పుదుచ్చేరులకు ఈ గోదావరికి. గోదావరి కావేరి అనుసంధానంపై నేడు బెంగళూరులో సమావేశం అట. ఈ తీసుకపోరు మీరు చూద్దాం. మన వీధి వ్యాపారి భలే స్మార్ట్ అట. డిజిటల్ లావాదేవీలో దేశంలోని అగ్రగామి. 5 రూపాయలైన మొబైల్ ఫోన్ నుంచే రుణాల చెల్లింపులను ముందేనట. అంటే చిన్న చిన్న వ్యాపారాలు కూడా. సిసోదియాపై ప్రశ్నల వర్షం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 9 గంటలకు పైగా విచారించిన సిబిఐ. అరుణ్ రామచంద్ర పిల్లై ఏపీ ఎంపీ మాగుంట కుమారుడు కూడా అంటూ ఒక వార్త. ఇక తెలంగాణలో గురించి అడిగిన సంగతి ఉండదు. 80 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ. డిజిటల్ బ్యాంక్ ఇది క్యాష్ ఉండదు, దర్జాగా ఆన్లైన్ ద్వారా లోన్ అప్లై చేసుకో అని చెప్పి మేనేజర్ చెప్తుండే దొంగ. అంటే ఆన్లైన్ ద్వారా ఒకవేళ లోన్ అప్లై చేసుకుంటే దొంగతనం చేస్తాడు. జనసేన కార్యకర్తలు తోకలేని కోతులట. మంత్రి కరుమూరి ఏం చెప్పి మాటలో ఏం కథను పడి